చంద్రబాబు చంద్రబాబు వాళ్ళు విరుద్ధుల తీవిక సభ్యులు విరుద్ధంగా వచ్చి నామినేషన్ చేస్తున్నారు, దాని మీద అడ్డుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ యువరాజ్ పేరెడ్డి అనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకా ఈ పోలీసులు టీడీపీకి వత్తం పలుకుతుంది. ఇంకా వాళ్ళకు అండగిరి వాళ్ళు కాదగిరి అన్నాళ్ళు, దీనికి ఖండించాలి. ఖండించకపోతే ఆంధ్రప్రదేశ్ మానవులకి పెద్ద ప్రమాదం కలిగింది. ఖండించండి ఖండించండి ప్రజలారా. వాళ్ళు విరుద్ధుల తీవిక సభ్యులు విద్యుల విరుద్ధంగా వచ్చి నామినేషన్ చేస్తున్నారు, దాని మీద అడ్డుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ యువరాజ్ పేరెడ్డి. మా కరెస్పాండెంట్ కాంతి ప్రస్తుతం లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. కాంతి, ఏమైంది అసలు అక్కడ? బిందు, పశ్చిమ నియోజకవర్గంకి సంబంధించిన 39-40 వార్డుకి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో నిన్నటి నుంచి కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం మంత్రి వెల్లంపల్లి ఆధ్వర్యంలో జరిగిన జాయినింగ్స్ లో టీడీపీ నుంచి ఎవరైతే కొంతమంది కార్యకర్తలు వైసీపీలో జాయిన్ అయ్యారో వాళ్ళనోయించి ఎవరైతే వైసీపీలో జాయిన్ అయిన వ్యక్తి ఉన్నారో కప్పగంతుల శివ అనే వ్యక్తి ఈ రోజు ఉదయం వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పుడు కూడా మన వైసీపీ అభ్యర్థితో పాటు వచ్చి నామినేషన్ వేసి టీడీపీ కోవర్ట్ గా మనతో ఉన్నారని చెప్తున్నారు. అయితే స్థానికంగా ఇక్కడ జరిగిన దాని ప్రకారం చూసుకుంటే నామినేషన్ ఈ ఉదయం టీడీపీ అభ్యర్థి అయినటువంటి కోవర్ట్ గా ఉండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరపున నామినేషన్ లో పాల్గొన్న కప్పగంతుల శివ అనే వ్యక్తి ఇందాక మళ్లీ టీడీపీ తరపున నామినేషన్ వేయడానికి ఇక్కడ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు రావడంతో మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ప్రశ్నించడం జరిగింది. రాత్రి మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఇప్పుడు టీడీపీ తరపున ఎట్లా నామినేషన్ వేస్తున్నారు అని ప్రశ్నించడంతో కరీముల్లాపై కర్రలతో దాడి చేయడమే కాకుండా కార్లతో వేగంగా దూసుకుని వచ్చి గుద్దే ప్రయత్నం కూడా చేశారు. అయితే వాళ్ళకి తీవ్రంగా గాయపడిన కరీముల్లాని అలాగే మిగిలిన ఇద్దరు వ్యక్తుల్ని కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఎవరైతే కరీముల్లా